అమ్మాయి లాజిక్ని కాదనలేవు, కానీ మీరు పర్సనల్గా దేన్ని జస్టిఫై చేస్తారు అంటే? ఒకటి, ఇక్కడ విశ్వనాథ్ గారి చిత్రాల తాలూకు ప్రాముఖ్యం గురించి మొదటి నుంచి నేను చెబుతున్నాను. ఇవి కేవలం ఆ కథకే పరిమితం ఒకటోది, రెండు సంగీత సాహిత్యాలకే పరిమితం రెండోది అని ఒకటోది. అసలు నా పాట రాయటంలో ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సినిమా సందర్భానికి కథకి సరిపోతూ పాట ఉండాలి. ఆ సినిమా కన్నా ముందర పాట విడుదలవుతుంది, సినిమా తర్వాత చాలాకాలం చిరస్థాయిగా ఉండిపోతుంది. సో ఈ పాట విన్నప్పుడు ఈ సినిమా చూస్తే కానీ ఈ పాట అర్థం కాకూడదు అని ఒక ప్రీ కండిషన్ స్టేట్ ఉండకూడదు. ఉంటే అప్పుడు ఆ తెరకే, ఆ 3 గంటలకే, ఆ 2 గంటలకే, అంతవరకే పరిమితం అయిపోతుంది. అది జీవితానికి అప్లై చేయాలి. ఇప్పుడు నేను విశ్వనాథామృతంలో ఆయన చేసే విధానం ఏమిటి అని చెప్పడానికి కథ తాలూకు వివరిస్తున్నాను, కానీ ఈ కథను కంప్లీట్గా మర్చిపోయి ఆ పాటను మరోసారి చూస్తే రెండు కూడా జీవితంలో ప్రతి క్షణం కూడా వర్తిస్తాయి. అందువల్ల ఇవాళ చెప్తున్నది ఏంటంటే మాట మీద గనక దృష్టిని మోపకపోతే దాన్ని అర్థం చేసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. అది కొంతవరకే నష్టం. డబ్బు పోతే కొంతే నష్టం, మనకి ఇంగ్లీష్లో ఉన్న సామెత. ఆరోగ్యం పోతే కొంతే నష్టం, క్యారెక్టర్ పోతే మొత్తం అంతా సర్వనాశం. ఈ గ్రేడేషన్ ఎట్లాగైతే ఉందో అలాగా ప్రతి మాటను వినకపోవటం అనే దాని మాట మీద దృష్టి పెట్టకపోవటం, మాటను ప్రశ్నించకపోవటం, దానికి ఒక కూలింగ్ ఉండకపోవటం. అయితే ఏంటంటే మేము సినిమాకి వెళ్ళి పాటలు వచ్చిన ప్రతిసారి కళ్ళు మూసి కూర్చొని ఇందులో ఏం చెప్పాడు అంటూ విని దాన్ని తర్కించి సరిగా చెప్పలేదు, సరిగా చెప్పాలి అని ఒక కవితా సమావేశం గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోమని మీ అభిప్రాయమా అంటే కాదు. అప్పుడు విను, తర్వాత మళ్ళీ విను, ముందర విను, సినిమా రావటం ముందర దీని ఔచిత్యాన్ని ప్రశ్నించు, రాసేవాడిని ప్రశ్నించు. ఇక్కడి నుంచి వచ్చే ప్రతిధ్వని బట్టి ఇక్కడ వీళ్ళ నిబద్ధత ఆధారపడి ఉంటుంది. అక్కడ వినేవాడు ఏమి వింటలేదు అన్నప్పుడు రాసేవాడికి కూడా ఆ శ్రద్ధ ఉండదు. కవి అనేటువంటి ఒక స్థాయి నుంచి ఆల్రెడీ సినీ కవి అనే ఒక స్థాయికి దిగజారిపోయాడు. ఆ సంగతి గమనించుకోవాలి. కవిత్వానికి, కవిత్వ సమావేశానికి వెళ్ళేది ఈ సామాజికులే. కవిత్వం గురించినటువంటి చర్చోపచర్చలు సాగిస్తున్నది ఈ సామాజికులే. సినిమా పాటలో కవిత్వం ఎందుకంటే అంటున్నది కూడా ఈ సామాజికులే. నిజానికి ఎక్కువ కవిత్వం అవ్వాల్సిన సినిమా వేదిక మీదే. అప్పుడే జీవితానికి అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాటను తీసుకుని వెళ్ళి విశ్వనాథ్ గారి సినిమాలకు రాసినా, మరే సినిమాకి రాసినా ఈ పాటను తీసుకుని వెళ్ళి ఇది స్వర్ణకమలం తర్వాత మర్చిపోయినా పర్లేదు. చినుకు పడాలి, సముద్రం ఆవిరి అవ్వాలి, ఆవిరే మేఘాలు అవ్వాలి, తొలి చినుకు పడాలి, ఆ చినుకు తర్వాత వర్షించాలి, ఆ వర్షం వరదలయ్యి రావాలి, ఆ వరదలు వస్తున్నప్పుడు మనం ఆనకట్ట వేసుకోవాలి, ఆ వరద నీరు కొంతవరకే దాటి మిగిలిన సముద్రంలోకి వెళ్ళాలి. ఇవాళ కొత్త కొత్త విచిత్రమైన ఆలోచనలు, నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి, రాసేవాళ్ళు రాసేస్తున్నారు. అంటే శ్రద్ధ పోతే, ఒక విషయం పట్ల పట్టించుకోవాల్సిన శ్రద్ధ పోతే ఆలోచనలు ఎలా వికరిపోతున్నట్టే మన వాళ్ళ పాటలు రాసేమంటే మోస్ట్ మెలోడ్రామాటిక్గా పాటలు రాసేస్తారు. నదుల జలాలన్నీ వృధాగా సముద్రం పాలైపోతున్నాయి. నదీనాం సాగరోగతి, నదుల జలాలు సముద్రంలోకే వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ మర్చిపోయి నదుల జలాలన్నీ సముద్రంలో వృధాగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రతి నది జలాన్ని దాని మార్గంలో ఆపేసేసి అక్కడ వంతెన కట్టేద్దామని చూస్తే నదుల జలాలు లేకపోతే సముద్రం ఎక్కడుంది? సముద్రం లేకపోతే ఆ సముద్రం ఆవిరవడం ఎక్కడుంది? దాని అంతర్భాగం ఏమిటి? నదీ జలం వెళుతుంది, సముద్రంలో కలుస్తుంది. ఈ మార్గ మధ్యంలో, ఈ మలుపుల మధ్యంలో, ఈ మదిలీల మధ్యంలో అది ఎక్కువ ఉధృతితో వస్తున్నప్పుడు ఆ ఉధృతిని తగ్గించుకోవటానికి కావాల్సిన విధంగా నువ్వు ఛానలైజ్ చేసుకుంటే అది పంటలు పండిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండిస్తుంది. ఇంత ఫిలాసఫీ ఉంది వెనకాల ఒక ఆనకట్ట కట్టడానికి. కానీ ఆ ఫిలాసఫీని ఎప్పుడైతే నువ్వు, ఆ తాత్వికతను ఎప్పుడైతే విస్మరించావో ఇక్కడికి తేల్తాం, నదులన్నిటినీ అడ్డేయాలి అని. దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు, ఇప్పుడు పాట వినకపోవటం మూలాన్ని దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోవడం దగ్గర నుంచి తయారయ్యి ఇటీవల కాలంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తే ఏ మాట రాస్తే మాత్రం తప్పేముంది? అసలు వినిపించాల్సిన అవసరం ఏముంది? వింటే అందులో అర్థం కావాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక ముక్క, ఏదో ఒక భాష, నీకు నీదైన భాష మీద నీకు స్వాభిమానం పోతుంది. ఏదో వాళ్ళిద్దరు జోటి పాడుకోవాలి, ఏదో ఒకటి పాడేసుకోవద్దు, గందులు వేసి లేకపోతే ఏదో పాడేసుకోవద్దు. ఇక్కడిది పైగా ఇది ఒక గ్రేడేషన్ తీసుకెళ్తుంది. మొదటి పాట అయింది, ఆ మొదటి పాట తర్వాత ఇదిగో రెండో పాట, అంటే ఒకే భావానికి 3 సార్లు అయింది. ఒక భావాన్ని ఎన్నిసార్లు అయినా చెప్పవచ్చు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి. ఇప్పుడు 3వ పాటకు వద్దాం, శివ పూజకు చివరించింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి తన, ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ సుస్పష్టంగా ఇందాక కవితాత్మకంగా సరదాగా చెప్పింది, నేను తప్పే ఉందిలే పాపం చిన్నపిల్ల, కలలు కంటానంటుంది, ఆకాశంలో ఉంటుంది, హరివీళ్ళు ఉంటుంది అని సరదాపడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవళ్ళైనా ఆ అమ్మాయిని ఆపి
అడిగితే ఏ ఇలాగే ఎందుకు ఉండాలి అలా ఎందుకు ఉండకూడదు అన్న పిడివాదానికి ప్రారంభమైంది. ఈ పిడివాదం వల్ల ప్రమాదం ఉందమ్మా జీవితంలో, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్న విషయానికి అతను ఆ అమ్మాయిని ఎలాగైనా సరే లొంగతీయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్, లొంగతీయాలి అనేటువంటి పంతం కొద్దీ కాకుండా ఆ అమ్మాయి తెలుసుకోవాలి అని చేసే ఒక ప్రయత్నంలో ఆ అమ్మాయి అనుమతి తీసుకోకుండా ఆ అమ్మాయి నాట్య ప్రదర్శన చేసినప్పుడు అమ్మాయి పెంకితను రెచ్చిపోయి ఓ అదు పెరగని ఆటలాడు వసంతాల్లాగా వరదలాగా ఆ స్టేజ్ మీద రసాభాస చేసినప్పుడు అది తట్టుకోలేక నాట్య కళనే ఊపిరిగా ప్రాణంగా బతుకుతున్నాయన నడుం బిగించి ఆ వయసులో నాట్యం చేయడానికి పూనుకుని ఆ ఉధృతిని తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తే అప్పుడు కూడా అమ్మాయి పశ్చాత్తాపం కలగలే. ఒకటి తండ్రి పోవడం అనేది వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఊహించలేనటువంటి విషాదమైన ఘటన, అది వాళ్ళ జీవితాలను అలకల్లోలం చేసింది. కానీ ఆ అమ్మాయి నేరంత అంత గిల్ట్ తనమోయి లేదు. అక్కకి చెప్పింది వాడు ఎందుకు వచ్చేలాగా నన్ను రెచ్చగొట్టాలి, అసలు నా అనుమతి లేకుండా ఎందుకు పెట్టాలి. లాజిక్ అనేది నువ్వు ఎంతసేపు నీకు నువ్వు అప్లై చేసుకుంటూ వెళితే అది నీకు అపకారమే చేస్తుంది కానీ ఉపకారం చేయదు అనే భావం అంతర్నిహితంగా ఉంది. ఆమె ఎంతసేపు తన లాజిక్తో తను చేస్తుంది రైటే. ఇప్పుడు నీ లాజిక్ రైటే కానీ నీ దుఃఖం ఎవరిది, ఈ దుఃఖానికి కారణం ఎవరు? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకు సమాధానం దొరుకుంటుంది. పెంకితనం చేయకుండా ఉండి ఉంటే తండ్రి చచ్చిపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడు దుఃఖం అనుభవిస్తుంది ఎవరు అంటే విశ్వనాథ్ గారు ఒక దృశ్యాన్ని నాకు వివరించి చెప్పేటప్పుడు పాట రాయడానికి ముందర ఇంత వివిడిగా చెప్తారు. అమ్మాయి వచ్చి ఒక్కొక్క దాంట్లో విసిరే సవతల వారిస్తుంది, ఇక్కడ పంట చల్లారిందా, ఇదేందా, నష్టం మాకే కదా, ఇది కదా. అప్పుడు కూడా అమ్మాయి మీ కోపం రావట్లేదు, అతనికి పంతం ఆ అమ్మాయితో పంతగించట్లేదు అతను. కానీ ఇప్పుడు కూడా అమ్మాయి కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరవకపోతే అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ రకమైనటువంటి ఒక దైవీయమైన ప్రతిభ ఏదైతే ఉందో, దైవీయమైన కళ ఏదైతే ఉందో, దైవదత్తమైనటువంటి అందరికీ ఈజీగా లభించినటువంటి దుర్లభమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి అందాల్సిన ఆస్తులు, అవి సమాజానికి చెందిన ఆస్తులు. ఆల్రెడీ ఇదే భావం చెప్పేశాను, రెండు పాటల్లో చెప్పేశాను మళ్ళీ ఒకే భావాన్ని. మామూలుగా ఇవాళ వస్తున్న సినిమాల్లో 5 పాటలు లేదా 6 పాటలు 7 ఫైట్లు ఒక ఫార్ములా ఉంది. ఆ పాటకి ఇందులోంచి అర్థం అందులోకి ఒకలాగే ఉందండి, అందులోంచి అర్థం ఇందులోకి వేరేగా వెళ్ళిందని ఎవరు అడగరు. వాటికి ఒక అర్థం అక్కర్లేదు మ్యూజిక్ అంతే. 2 పాటలు ఒకే ట్యూన్లో ఉంటే అడుగుతారేమో తప్పిస్తే, 2 పాటలు వేరియస్ ట్యూన్లో ఉండి ఒకే లిరిక్ను ఎవడు అడగడు. మాట మీద దృష్టి వెళ్ళకపోవడం అంటే అవసరం కూడా లేదు ఇవాళ. ఎందుకు కట్ చేస్తే సాంగ్ అనేది ఎవరికి తెలియని పరిస్థితి, ఏమిటి చూస్తున్నామో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో కథని ముందుకు లాక్కు వెళ్తున్న సందర్భంలో ఇంత బలవత్తరమైన సన్నివేశంలో పైగా అక్కడ నీకు విరామం పడిన తర్వాత కథ పతాక స్థాయికి వైపు పెడుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భావం చెప్పాలి. ఈ పాటకు ఆయన ఎంత టైం ఇచ్చారంటే నువ్వు ఎప్పుడు రాస్తే అప్పుడు పాట. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట, నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా తీస్తాను. నాకు అసలు 2 రాసేసాను, ఇంకేం రాయాలి, ఇప్పుడు ఇంకేం రాయాలి, ఇప్పుడు కొంచెం ఇది కొంచెం ఒక స్థాయి పెరిగిపోయింది. ఇందాక చిలిపే ఆర్గ్యుమెంట్ జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది, అదే కాకుండా పంతంలో ఉంది, ఆ పంతం తనకి తాను అపకారం చేసుకునే విధానాల్లో ఉంది. ఇప్పుడు అమ్మాయిని ఎలా మార్చాలి? అలా దాదాపు ఒక వారం రోజులు కష్టపడిన తర్వాత ఒక రాత్రి 8:30కి ఓ పళ్ళ వచ్చింది. ఆ పళ్ళ చూడగానే నేనే మురిసిపోయాను విపరీతంగా. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే ఆయనకి అనేక ఆల్టర్నేట్లు అడగరాయను. కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసిన కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతం మురిపి వచ్చింది. అద్భుతమైన పల్లవి రాసి విశ్వనాథ్ గారు ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి అన్నింటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ పల్లవి వినిపించి నేను అనుకున్నట్టే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బి పోయిపోయి అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు ది నెక్స్ట్ ఇంకా అమ్మాయి పల్లె ఉంటుంది కదా, అమ్మాయి పల్లె రాసి మిగిలిన పాట రాసి ఆనందంతో తబ్బిపోయిపోయి గబగబా ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లె రాయాలి. ఆ పల్లవిలంతగా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది నా పేక నేను ఉరితాడు చేసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసింది సంతోషించడం మరో పొరపాటు. కానీ ఇక్కడ 2 పాత్రల్ని కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఆ అమ్మాయి తరఫున ఆలోచిస్తే అమ్మాయి చెప్పేది మాట రైట్ అనిపించాలి. ఇదే మనం 2 పాటల్లో సాధించుకొచ్చింది. ఇక్కడ కూడా అదే చేయాలి.
అతను ఏం చెప్పినా అతను చెప్తున్నది రైట్ అనిపించాలి. కానీ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే భాష. అతను కళాకారుడు, అతను ఎంత చదువుకున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక ఒక కళాకారుడు స్థాయికి వెళ్ళేటప్పటికి హృదయానికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన భాష వస్తుంది. సో కళాకారుడు కాబట్టి అతను ఇక్కడ ఒక చిన్న తీవ్రమైన ఒక భావం తీసుకుని అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఎందుకున్నావు, నువ్వు ఎందుకు గుర్తించట, శివ పూజకు చివరించిన సిరి సిరిమవ్వా అని స్టార్ట్ చేశాడు. అసలు నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక పోత పోసిన నాట్యకళవి. పోత పోసిన నాట్యకళవ మాత్రమే కాదు, ఒక నువ్వు ఒక చిరుసిరి మువ్వవి. ఎందుకు పూసావు అంటే శివ పూజకు విరవు చివురించావు. మువ్వ అనేది ఒక లోహంతో తయారు చేసే వస్తువు, అది చివురించడం ఏమిటి? పైగా శివ పూజకు చివురించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పువ్వులాగా ఉండడం ఏమిటి? ఇక్కడ నుంచి పట్టుకుని నా సర్ మొత్తం నా కవిత సర్కస్ అంతా చేశా. శివ పూజకు చివరించిన సిరిసిరి మువ్వ, మృద మంజుల పద మంజరి పూచిన పువ్వ. ఇక్కడ నేను భాష నా ఇష్టం వచ్చిన స్థాయిలో వాడదా, ఒక కవికి తగిన భాష అన్న లెవెల్లో వాడేస్తున్నాను. పూచిన పువ్వ అన్నప్పుడు పువ్వు దేనికి పూస్తుంది? ఒక కొమ్మకు పూస్తుంది, ఒక లతకు పూస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు వర్ణిస్తున్నావు, నువ్వు సిరిసిరి మువ్వవి, నువ్వు ఒక పువ్వువి, అంటే పూసిన మువ్వవి. మువ్వ పువ్వు పూయాలంటే పువ్వు తీగకు పువ్వ పువ్వు కొమ్మకు కానీ తీగకు కానీ పువ్వాలి. నువ్వు ఒక తీగకు పూసిన పువ్వువి. ఏ తీగ అది? మృదువైనటువంటి మంజులమైనటువంటి పాదాలు అనే లతకి పూసిన పువ్వువి. మృదు మంజుల పద మంజరి, మంజరి అంటే పొదరిల్లు. మృదువైన మంజులమైన మనోహరమైనటువంటి సుకుమారమైనటువంటి పాదాలు అనేటువంటి పూ పదకు పూసినటువంటి మువ్వవి నువ్వు. నువ్వు పూసింది శివ పూజకు పూసావు. యతిరాజుకు ఎందుకైతే ఎందుకు పూసినట్టు ఏంది ఆ పూజ ఏమిటి? యతిరాజుకి జతిస్వరముల పరిమళం ఇవ్వ, ఆయనకి జతిస్వర పరిమళం ఇవ్వటానికి పూసావు. పువ్వు పరిమళం ఇస్తుంది, కానీ ఆయన యతిరాజు, సన్యాసుల్లోకెల్లా పెద్ద సన్యాసి. సన్యాసి అనేటువంటి కాన్సెప్ట్కే ఆయన అధిపతి. సన్యాసికి పరిమళాలు నిషిద్ధము. సన్యాసి అనేవాడు సుగంధ ద్రవ్యాలు చూడకూడదు, వాడకూడదు. సన్యాసి రాజు, సన్యాసులకే నాథుడు యతిరాజు. యతిరాజుకి పరిమళాలు ఏమిటి? అయితే ఆయన తీసుకునే పరిమళాలు వేరే ఉంటాయి. ఏం పరిమళాలు? ఆయన నటరాజు కూడా. ఆయన జతిస్వరాలు అనే పరిమళాలు. పరిమళాలు అన్నమాట ఎందుకు వాడాం? నువ్వు పువ్వు అన్నావు కాబట్టి. మువ్వని పువ్వు అన్నావు, అది పూసిన చోటు చెప్పాం. ఆ చోటు చెప్పి నువ్వు వెదజల్లే పరిమళాలు ఏమిటి? జతిస్వరాలు అనే పరిమళాలు. యతిరాజుకి జతిస్వరముల పరిమళం ఇవ్వ, నటనాంజలితో బ్రతుకుని తరింపనివ్వా. ఈ దిక్కుమాల శోకంలోనే ఉండిపోతావా? ఈ కంప్లైంట్లోనే ఉండిపోతావా? నిన్నెవరో ఏదో పంతం పట్టి నిన్ను పాడు చేస్తున్నారని అనుకుంటావా? అసలు ఇంత సార్థకమైన జన్మ ఎవరికైనా వస్తుందా? శివుణ్ణి పూజించడానికి ఒక తుమ్మి పువ్వుగా పుట్టడానికైనా ఎంతో ధన్యత కావాలి. అలాంటిది మానవ జన్మ పొంది ఆ మానవ జన్మను సార్థకం చేసుకునే విధంగా నటరాజు తాలూకు ప్రసాదమైనటువంటి నాట్యకళని పుట్టుకతోటే తెచ్చుకుని ఒక ఆయన కోసం జతిస్వరాల పరిమళాలు వెదజల్లగలిగినటువంటి పువ్వు లాంటి సిరిసిరిమువ్వ, నువ్వు బతుకును సార్థకం చేసుకోవా. ఒక ఆవేదన, ఈ ఆవేదన నుంచి ఒక ఆలోచన, మళ్ళీ ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఇది నా గుండెలో పడ్డరాయి. మృదు మంజుల పద మంజరి పూచి, ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడదు. ఆ అమ్మాయికి తెలియని భాష. ఆ అమ్మాయికి ఫలానా ఫ్లోర్లో సచిన్ టెండూల్కర్ ఉంటాడు అంటే ఆ ఫ్లోర్లో నేను సర్వీస్ చేసేటట్టు ఒక స్టీవర్డ్గా నన్ను పెట్టండి అని ఆనందించేటువంటి రకంలో ఉంది జీవితం. తాలూకు చాలా చవకబారైనటువంటి సౌకర్యాలు, ఆనందాలని చాలా అపురూపం అనుకునేటువంటి స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఆ అమ్మాయి ఎలాంటిదో ముందర చెప్పాం. ఆ అమ్మాయి దాన్ని ఖండిస్తూ తనదైన భావాన్ని చెప్పాలి. మళ్ళీ తనకు తనే చెప్పుకుంటుంది. ఏ భాష వాడాలి? ఏ భాష వాడితే ఆ పళ్ళతోటి నేను నిజంగా సరసి 15 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు, తిండి లేదు, నిద్ర లేదు. ఆ రోడ్ల మధ్య తిరుగుతూ ఎలా 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 నేను ఇది మార్చుకోవడానికి లేదు. ఒకసారి ఆయన నచ్చేసింది యాన్సర్ పల్లవిన, ఒకసారి ఆయన నచ్చేసింది. ఇప్పుడు లేదండి, నేను అమ్మాయి పల్లవిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడి భాష కూడా తగ్గించేసి ఏవో మామూలు మాట్లాడు సార్, చక్కగా డ్యాన్స్ అయ్యరాదా, ఎందుకు నువ్వు ఇలా అలా అనేస్తానంటే అంటే ఆయన విన్న తర్వాత, ఆనందించిన తర్వాత ఏ రాయలేవా అని అడుగుతారు. ఎలా రాయాలో తెలియదు. 15 రోజుల పాటు అంటే ఇక్కడ 15 రోజులు సుదీర్ఘమైన తపస్సుతో పాటు 15 రోజులు అవకాశం ఇచ్చారని తలుచుకుంటున్నాను. అది కూడా గమనించి 15 రోజులకి ఒకసారి సడన్గా తట్టింది, తట్టిన వెంటనే మొత్తం పాట వచ్చింది. ఏం తట్టిందో చూడు.
పరుగాపక పయనించవే తలపుల నావా. డ్యాన్స్ అన్నది ఎంత కదలికైనా ఒక చోట ఉండేది. నా తలపు మనసు, మనసు చేసేది మొత్తం లోక సంచారం, విహారం, శాఖాచంక్రమణం. మనసును కోతి అంటాం అందుకని. అది ఇష్టం వచ్చినట్టు లోకం అంతా తిరుగుతుంటుంది. దానికి ఒక పద్ధతి పాటు ఏమి ఉండదు. ఈ మనస్సుని ఒక సంవిధానంలోకి ఏర్పాటు చేయటమే యోగమును, మరేదైనా భారతీయ తాత్వికమైనటువంటి సంవిధానం. మనస్సుని అదుపు చేసి దానికి ఒక క్రమ పద్ధతిలో నడపటం మూలాన్ని మనస్సే నిన్ను దరిచేర్చగలిగినటువంటి నావ, మనస్సే నిన్ను సుడిగుండంలో ముంచేసే నావ. అది మనసుకు ఉన్నటువంటి విచిత్ర లక్షణం. నువ్వు సవ్యంగా నడపగలిగితే నిన్ను ఒడ్డెక్కించే నావ కూడా మనస్సే. నువ్వు దాని మీద అదుపు కోల్పోతే నిన్ను ఆ జలపాతాలలోంచి కిందకు పడతోసేసేసి సుడిగుండాల్లోకి తోసేసేది కూడా నావే. ఆ అమ్మాయి తన తలపును చాలా ప్రియమైన నావగా భావిస్తుంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ. కెరటాలు తాళాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ కథాకళి చేస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళదలుచుకుని చూడకు ఎక్కడికడితే అక్కడికి వెళ్ళవు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. కెరటాలు మంచి అద్భుతమైనటువంటి రితిమి ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడే కూర్చొని నేను కథకళి తతథై అని ఆడతాను అనొద్దు. కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమకు మధుసీమలు వరించిరావా. నువ్వు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకో, ఈ పద్ధతులన్నీ వదిలేసి పల్లవ సెట్ అయింది. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పూవా, యతి రాజుకు జతి స్వరముల పరిమళమ్యువా, నటనాంజలితో బ్రతుకును తరించనివా, పయనించవే తలపుల నావా, చెరటాలకు తల పాటల్లో కూడా అమ్మాయి చెప్పిందని ఎక్కడ తప్పు అని కూడా చెప్పేలాగా లేదు. కానీ ఈ పాటలో ఉన్నటువంటి సవాలు ఒక కష్టం ఏంటంటే అమ్మాయి భాష. ఆ అమ్మాయి ఇచ్చే ఉదాహరణలు చాలా. శివ పూజకు చివరించిన సిరిసిరి మువ్వని నువ్వు కంటితో చూడలేవు, అది చెవితో వినలేవు. కళ్ళు మూసుకుని చూడాలి, చెవులు మూసుకుని చూడాలి, అంతరంగంతో వినగలవు. ఈ అమ్మాయి కెరటాలకు తల వంచితే తరగతో ఒక పడవని కళ్ళతో చూడగలవు అమ్మాయి స్థాయిలో. సో ఆ అమ్మాయి స్థాయిలో నీకు పంచేంద్రియాలతోటి కనిపిస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలతోటి, మనసుతోటి, ఆత్మతోటి చూసే దృశ్యం అవతరిస్తున్నాడు. మళ్ళీ పాట అంతా అదే శిల్పంలో నడిపించాలి. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి. ఇది విన్నవాళ్ళు చాలామంది ఈ అమ్మాయి వెస్ట్రన్ కల్చర్ అంటే మోజుపడుతుంది కదా, అమెరికాని తిట్టారు కదండి మీరు. అమెరికాని తిట్టడం కాదు, రెండు సంధ్యలు ఒకలాగే ఉంటాయి గమనించు. ఉదయ సంధ్య, సాయం సంధ్య. వీటిని ఫోటో తీ బ్లాక్ అండ్ వైట్లో. బ్లాక్ అండ్ వైట్లో ఫోటో తీస్తే అది ఉదయ సంధ్య, సాయం సంధ్య నువ్వు చెప్పలేవు. ఆ సంధ్యలో సూర్యుడు పైకెక్కి తెల్లబరుస్తాడా, కిందకి దిగిపోయి నల్లబరుస్తాడా తెలియదాకా సంధ్యా సమయం తాత్కాలికంగా ఎట్టు తీసుకెళ్తుందో తెలీదు. సంధ్యాకాంత, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఒక నక్షత్రం వచ్చింది, ఇంకొక నక్షత్రం వచ్చింది, మరో నక్షత్రం వచ్చింది, అది భలే మణుల్లా మెరుస్తున్నాయి అనుకుని ఒకవేళ మురిసిపోయి అటు వెళ్ళేవనుకో, ఆ నక్షత్రాలు చీకట్లు అనే పాము పడగల మీద ఉన్న మణులు. రాబోయేది అసుర సంధ్య, రాబోయేది రాత్రి, రాత్రి నల్లని పడగల మీద మణుల్ని అలంకరించుకుని వస్తున్న పాములు. అవి పాములు కాటుకు వెళ్ళిపోతావు సుమా. నువ్వు ఉదయ సంధ్యలో గనక లేచినట్లయితే, పక్షుల కిలకిల రావాలతో లేచినట్లయితే, ఆ అరుణమ నుంచి సూర్యోదయాన్ని చూసి ప్రపంచం అంతటికీ మేలుకొలుపు పడగలవు. అదే రాత్రి వైపు వెళితే నువ్వు కూడా నిద్రపోతావు. ఇది చెప్పడం. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు వచ్చిందని.
భూమి వేకువకి మురిసిపోతుంది కానీ రాత్రి కాదు. నీ కదలిక చైతన్యపు శరీకారం కానీ వాడిన ప్రతి మాటలోనూ కదలిక, వేదిక, వేకువ, నర్తకి, ఈ మాటలు ఎక్కడా కూడా పల్లవి నుంచి డిబేట్ అవ్వవు. సిరిసిరిమువ్వ ఆ పాదాలు కేవలం మట్టితో తయారైనటువంటి ఈ శరీరాన్ని మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వుగా మార్చడానికి, ఆ పువ్వును సిరిసిరిమువ్వగా చేయడానికి ఎంత అద్భుతంగా చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి తన వాదాన్ని వదులుకోదు. తర్కం అనేది నువ్వు ఎలా వాడుతున్నావు, వాడడం మూలాన్ని నీకు నష్టం ఏమిటి అన్నది నా ఆలోచన విధానం. సమాజానికి నష్టం ఏమిటి, మరొకళ్ళ నష్టం ఏమిటి, బదులు నీకు నష్టం ఏమిటి? ఇవాళ నువ్వు డబ్బులు సంపాదన చేస్తున్నావు, మరొకటి చేస్తున్నావు, మరొకటి చేస్తున్నావు, ప్రతిదానికి అవడానికి ప్రశ్న అడగడం తరువు సమాధానం చెప్పడానికి రెడీ అయిపోతున్నావు. కానీ ఈ సమాధానాలు నిన్ను సమాధాన పరచవు ఒకనొక పరిస్థితి వచ్చేటప్పుడు. ఇంత చెప్పిన తర్వాత కూడా అమ్మాయి తన ఆర్గ్యుమెంట్ వినిపించుకోవట్లేదు. పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరిల్చకే సంధ్యా సుందరి, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, ధాత్రిని మురిపిల్చే కాంతులు చిందరి, చైతన్యపు శ్రీకారం కాని నీ కదలిక, చైతన్యపు శ్రీకారం కాని ఎదురి వచ్చిన హృదయ రబడి ఓంకారం కాని, శివ పూజకు చివురి వచ్చిన సిరి సిరి మూవా, సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, ఇక్కడ మళ్ళీ తన పరిభాషలో మళ్ళీ వచ్చేసి ఆ అమ్మాయి పరిభాషలో చెప్పాలి. తన వేళ్ళే సంఖ్యళ్ళే కదలలేని మొక్కల ఆమెనికే ఎదురు చూస్తూ, ఇక్కడ నువ్వు నాట్యం చేయమన్నావు అయ్యా, ఓంకారం అంటున్నావు, హృదయ రవళి అంటున్నావు, గడిద గుడ్డు అంటున్నావు, ఇంకేదేదో రకరకాలు అంటున్నావు. నాట్యం అంటే అక్కడే ఉండేంటే ఒక చిన్న కదలిక, ఒక చిన్న వేదిక మీద చిన్న కదలిక. నేను బతుకు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను, హాయిగా నాకు తోచిన చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అందం ఆనందం ఎటుంటే అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఆనందం వైపు నన్ను ఏ గాలి వాలి తోస్తే అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు నాకు రిస్ట్రిక్షన్స్ పెడతావేంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తాళము శృతి గడిద గుడ్డు అంటావేంటి? తన వేళ్ళే ఒక పచ్చ ఒక మొక్కలాంటి అసహాయరాలను నేను నేనే మాను మాను మాకును కాదు, మామూలు మనిషిని నేను, నా వేళ్ళు నన్ను కట్టిపెట్టేసాయి కాబట్టి నేను అలా భూమిలో ఇరుక్కుపోయి హేమంతం వస్తే వణుక్కుంటూ శిశిరం వస్తే ఆకులన్నీ రాల్చుకుంటూ మోడైపోయి ఎప్పుడు వసంతం వస్తుందో ఎప్పుడు చిగురుస్తానో అని ఏడుస్తూ కూర్చోనక్కర్లేదు, నాకు భావనా స్వేచ్ఛ ఉంది, భావాలతో పరుగులు నావ తీయించగలను, ఇక్కడ వసంతం లేకపోతే వసంతం ఎక్కడుందో అవధి లేని అందముంది అవనికి నలుదిక్కుల ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలుగుతాను, ఆనందపు గాలి వాలి వెంట వెళతాను, ప్రతిరోజు ఒక నవ గీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా. ముందర చరణంలో ఏం చెప్పాడు, రాత్రి వస్తుంది, రాత్రి నివరించొద్దు, కానీ నువ్వు రాత్రి చీకటి చెప్తున్నావు, రాత్రిలో చల్లని వెన్నెల ఉంటుంది, వెన్నెల కిన్నెరగా నన్ను స్వాగతిస్తుంది, హాయిగా ఈ చెమటలు కక్కించి ఎండలో పడుండమంటావు ఏంటి, సూర్యోదయం అయిపోయి ధాత్రికి శ్రీకారంగా అవన్నీ చెప్తున్నావు, కానీ ఏమిటి ఎండలో ఉన్నది శ్రమ, అనవసరమైన చెమట పని, హాయిగా నిద్రపోతే వెన్నెల కిన్నెర మిడుతూ ఉంటుంది, వెన్నెల కిన్నెరగానం స్వాగతించగా ప్రతిరోజు ఒక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా పరుగా పగ పయనించవే. మళ్ళీ చరణం మొత్తం మీద చూడ కదలికలే ఉన్నాయి, కదలిక, పరుగు, గానం, స్వాగతించటం, మొత్తం ఈ అమ్మాయి కూడా నాట్య పరిభాష వాడుతుంది. కానీ నువ్వు చెప్పే నాట్యం వేరు, నేను చేసుకుంటే హృదయ తాండవం వేరు, దీనికి దానికి పోలిక లేదు. ఇప్పుడు ఆఖరిని ఆ అమ్మాయి గురించి కొన్ని ముక్కలు చెప్పాడు. చలిత చరణ జనితం నీ సహజ విలాసం, అసలు నువ్వు అడుగేస్తేనే చాలు సహజంగా నాట్యం వస్తుంది, అది అందరికీ వచ్చేది కాదు, ఏళ్ల తరబడి సాధించలేనటువంటి మామూలు చదువు కాదు ఇది, ఇది కేవలం భగవద్దత్తమైంది. చలిత చరణ జనితం నీ సహజ విలాసం, జ్వలిత కిరణ జనితం కలితం సౌందర్య వికాసం, అది క్రమక్రమంగా ఎంతగా నీలో నువ్వు జ్వలిస్తుంటే అంత వికాసమానం అవుతుంది తనకు సౌందర్య వికాసం. నువ్వు గనక అభినయం చేస్తే అది నీకు మాత్రమే ఆనందం అనుకుంటున్నావేమో, నువ్వు నీ అభినయ ఉషోదయం నువ్వు ఒక్కసారి ఇప్పటి వరకు నీకు బోల్డ్ అంత
నాట్యం వచ్చు, సహజంగా వచ్చు, కానీ అది నిద్రలో ఉంది. నువ్వు మేలుకొని నిద్రపోతున్నావు. ఒక్కసారి నీకు నువ్వు ఉషోదయం కలిగించుకుని నీకు నువ్వు మెలకు తెప్పించుకున్నట్లయితే నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం. చలిత చరణ జనితం నీ సహజ విలాసం, జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం, నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం, నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.